ప్రకాష్. ప్రకాష్ అన్నయ్యలకి హెల్మెట్ ఇవ్వాలనే నినాదాన్ని కందకే గారు చెప్పారు. మరి హెల్మెట్ ఇవ్వడం వల్ల వాళ్ళు పెట్టుకోవడం వల్ల రోడ్ యాక్సిడెంట్లు వచ్చే వరకు తగ్గుతున్నది. మరి అన్నయ్య గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఈశ్వరన్న గారు వచ్చేందుకు చాలా సంతోషం. ఎందుకంటే మనము అమ్మలో మొదటి అక్షరం, నాన్నలో రెండో అక్షరమే అన్న. అన్న అనే పదము ఆప్యాయంగా ఉంటుంది. మరి ఈ ప్రోగ్రామ్ లో గత 3 సంవత్సరాలుగా చేస్తున్నాము మేము. ఎవరెవరు కూడా ఈ హెల్మెట్ ని పెట్టుకొని మరి డ్రైవ్ చేయాలని కోరుకుంటూ మరి మాకు ఈ సమయాన్ని ఇచ్చిన మంత్రి వర్యులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంజయ్ రాఖీ పండుగ సందర్భంగా ఈరోజు సిస్టర్స్ ఫర్ ఏ చేంజ్ అనే ప్రోగ్రామ్ ని మన కవితక్క గారు ప్రారంభించడం జరిగింది. మరీ ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం రోడ్ల పైన యాక్సిడెంట్లలో హెల్మెట్ లేని యువకులు ఎక్కువ మంది చనిపోతున్నారు, తలకు దెబ్బ తగిలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి రాఖీ పండుగ సందర్భంగా అక్క చెల్లెళ్ళు ఆడబిడ్డలు అందరికీ కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సిస్టర్స్ ఫర్ ఏ చేంజ్ కార్యక్రమాన్ని తెలంగాణ జరుగుతున్న ఆధ్వర్యంలో ఇక్కడ చెప్తున్న కార్యక్రమం ముఖ్యంగా వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు ఈశ్వరన్న గారికి, అదేవిధంగా సోదరి వసంత జడ్పి చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రారంభించవలసిందే. బైక్ బైక్ చిన్న మాకు ఇస్తలేరు కదా ఎవరు బండి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో చాలా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మేడం కవిత గారి ఆదేశాల మేరకు గత అనేక సంవత్సరాల నుంచి ఈ సిస్టర్స్ ఫర్ చేంజ్ అనేటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ములకు కానీ అన్నలకు కానీ రాఖీ కట్టడంతో పాటు ఒక హెల్మెట్ను ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని ద్వారా నిజంగా కూడా మనము యాక్సిడెంట్స్ నివారించవచ్చు, అనుకోకుండా యాక్సిడెంట్ జరిగినా కానీ వాళ్ళ ప్రమాదానికి గురి కాకుండా కాపాడవచ్చు. అనేక మంది యువకులు విద్యావంతులు చదువు పూర్తయినటువంటి ఉన్నతమైన జీవితాన్ని గడపవలసి ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ యొక్క అమూల్యమైనటువంటి ప్రాణాలను కోల్పోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని నివారించడం కోసం మరి జాగృతి సంస్థ తీసుకున్న ఈ కార్యక్రమం జగిత్యాల జిల్లాలో మరి జిల్లా కేంద్రంలో ఈరోజు మేడం జమున గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా జరపాల్సిందిగా, చాలా పెద్దగా విరివిగా కూడా జరపాల్సిందిగా నేను కోరుతున్నాను.